కేసీఆర్ ప్రజలు నీ ప్యాంట్ ఊడదొరికారు, మేము లుంగిని ఊడదీస్తాం, సీఎం ఏం పీకడానికి పోయిండ్రు అంటావా? సీఎం కేంద్ర మంత్రిగా చేసిన వాడు ఇట్లేనా మాట్లాడేది? నల్గొండ సభలో కేసీఆర్ వాడిన భాషపై చర్చిద్దామా? చచ్చిన పామును ఎవరైనా చంపుతారా? కేసీఆర్ అరిచులకే పెత్తనం ఇస్తాం, మేడిగడ్డ నింపండి, గోదావరి జలాలపై చర్చకు సిద్ధం, కేసీఆర్ను రమ్మనండి. వీల్ చైర్లో వీధి నాటకాలు, అసెంబ్లీలో రేవత్ ధ్వజం. అంటే హెల్బీ స్టేడియంలో ఈ అభ్యర్థికి కానిస్టేబుల్ నియామక పత్రం అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవత్, చిత్రంలో మంత్రులు, సచివాలయం ఎదురుగా రాజీవ్ విగ్రహము శంకుస్థాపన చేసిన సీఎం రేవత్ రెడ్డి. అంటే ఈ విషయంలో కేసీఆర్ ప్రజలను ప్యాంటు ఊరబిడికారంట. మేము లుంగిని ఊడవిస్తాం, ప్రజలు కూడా ఒకటి ఊడవిక్తారంట, కాంగ్రెస్ వాళ్ళు ఒకటి ఊడవిక్తారు. కాబట్టి ఎప్పుడో ఊడవికిరిది, నవంబర్ 30 రోజే ఊడవీకినట్టు, మార్చి 3 రిజల్ట్ వచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజలలో లేనట్టే. ప్రజలు ఇచ్చిన ఒక ప్రణాళిక, అంటే ఒక స్కెచ్, అసెంబ్లీలో మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, దాన్ని నెరవేర్చండి తప్ప మీరు ఇంకా ఏమి చేయడానికి లేదు. ప్రజల ముందుకు వెళ్ళాలి మీరు, మీరు ఎందుకు ఓడిపోయారు అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు అసెంబ్లీకి వెళ్ళండి, అధికార పార్టీని నిలదీయండి. వాళ్ళు ఏం చేస్తున్నారు తప్ప మీరు పోకుండా తప్పుల తడకలు చేసి మీరు తప్పించుకుంటే జనాలు నమ్మరు, మీకు అధికార పార్టీకి నమ్మదు. చివరిసారి కాదు కదా, లాస్ట్ మీకు ఇంకా అధికారమే ఉండదు, మీరు ఇంకోసారి రారు, మీకు హెల్త్ సహకరించదు. అయిపోయింది, సాగినన్ని రోజులు అన్నీ సాగిపోయినాయి. ఇప్పుడు మీరు ముందుకు రావడానికి చాలా కష్టం. నీకు సహకరించాలంటే ఫస్ట్ నీ అల్లుడు, నీ కొడుకు, నీ బిడ్డనే సహకరించరు. ఎందుకంటే వాళ్ళు షాడోగా చాలా చేసారు కథలన్నీ. ఇప్పుడు నువ్వు చేయాలంటే నీతోటి కాదు, అయిపోయింది. ఎందుకంటే ప్రతిదానికి ఒక టైము లిమిట్ ఉంటుంది, ఆ లిమిటేషన్ ఖతం అయిపోతే ఏ ఒక్కరికైనా అధికారమే కానీ, ఇల్లే కానీ, వ్యాపారమే కానీ ముందుకు రాదు. అవినీతి మరొకసారిగా రాదు మీకు. అవినీతి చాలా దుర్మార్గ పరిపాలన. మీది మంచి పరిపాలన చేస్తే ఎంతోమంది నాయకులను చూసినాం ఈరోజు. ఈరోజు ఎంతోమంది నాయకులను చూసినాం, ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు చూసినాం, ఇప్పుడు చూస్తున్నాం. ప్రతి 29 స్టేట్లలో రకరకాల నాయకులు ఉన్నారు. కానీ మీ దుర్మార్గమైన, మీ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేసేది, రెండు రాష్ట్రాలను పాడు చేసిన నాయకులు అంటే మొట్టమొదటిసారి ఈరోజు ప్రజలు, యూత్ అందరూ చూస్తున్నారు. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికైనా మీరు మారండి, ప్రజలు మారుతారు, మీ గెలిపిస్తారు. తప్ప మీరు మారకపోతే మాత్రం మీకు ఇదే దరిద్రం చుట్టుకుంటుంది లాస్ట్.